మెగాస్టార్ చిరంజీవి లాస్ట్ ఇయర్ రెండు పంచులతో డీలా పడ్డాడు, కానీ ఈ ఏడాదిని మాత్రం బ్లాక్ బస్టర్తో షురూ చేశాడు. ఇప్పుడు సెకండ్ అటాక్ కోసం ట్రాక్ ఎక్కేశాడు. ఆ తర్వాతే ఐశ్వర్యరాయ్తో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడట. సడన్ గా చిరు నిర్ణయాన్ని పూరి మార్చేశాడట. ఆచార్యతో లాస్ట్ ఇయర్ చిరుకి పంచ్ పడింది. ఆ ఎఫెక్ట్ ఇప్పటి వరకు పోలేదనే వాదనుంది. చిరు ఈ మధ్య దర్శకుల గురించి ఏం మాట్లాడినా ఆచార్య దర్శకుడే వార్తల్లోకి వస్తున్నాడు. అంతగా ఆచార్యతో లాస్ట్ ఇయర్ చిరుకి రివర్స్ గేర్ పడింది. ఆచార్య కంటెంట్ పరంగా చిరుని చెర్రీని కోలుకోకుండా చేస్తే గాడ్ ఫాదర్ మరోలా మెగాస్టార్ ని డిసప్పాయింట్ చేస్తుంది. ఓ రకంగా చూస్తే 2022 చెర్రీకి ట్రిపులార్ రూపంలో కలిసి వచ్చిన చిరుకి మాత్రం బాగా కలిసి రాలేదు. గాడ్ ఫాదర్ హిట్టాక్ వచ్చిన వసూళ్ల గోలలేక గాడ్ ఫాదర్ కూడా చిరుని నిరుత్సాహపరిచింది. ఇలా లాస్ట్ ఇయర్ చిరుకి కలిసి రాకుండా ఈ ఏడాది మాత్రం లెక్క లక్కు రెండు మారాయి. 2023 మెగా ఇయర్ అనేలా వాల్తేరు వీరయ్య హిట్తో బాక్సాఫీస్లో బోని కొట్టాడు చిరు. ఇక మిగిలింది భోలా శంకరే. ఈ సినిమా కూడా మాస్ జానర్లో హిట్ మూవీకి రీమేక్గా వస్తోంది, కాబట్టి మరో హిట్ని కూడా ముందే కన్ఫర్మ్ చేస్తున్నారు. నిజానికి లాస్ట్ ఇయర్ మెగా పంచ్లు పట్టడంతో ఈ ఏడాది మీద కొత్త కొత్త డౌట్లు పెరిగాయి. కానీ వాల్తేరు వీరయ్య 3 రోజుల్లో 100 కోట్లు రాబట్టడంతో లెక్క మారింది. 1 వీక్లో వసూళ్ల కిక్ 2 సెంచరీకి దగ్గరవుతోంది. వాల్తేరు వీరయ్య హిట్తో చిరు ఈ ఏడాదికి మెగా బోనీ చేశాడు. ఇక సమ్మర్లో భోలా శంకర్గా రాబోతున్నాడు. ఇది కూడా మాస్ మూవీ అవటంతో మరో హిట్ కన్ఫర్మ్ అనుకోవాల్సి వస్తోంది. ఆ తర్వాత ఏంటంటే మాత్రం పూరి మేకింగ్లో మరో మాస్ మూవీ అంటున్నారు. పూరి మేకింగ్లో చిరంజీవి చేసే సినిమాలో హీరోయిన్ ఐశ్వర్యరాయ్ అంటున్నారు. తనని పూరి మీట్ అవటం వల్లే ఈ పుకార్లు మొదలయ్యాయి. ఏదేమైనా ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే 2023 నిజంగానే మెగా సెలబ్రేషనే అనుకోవాల్సి వస్తుంది.